తెలంగాణలో హంగొస్తుంది కానీ అధికారం మాత్రం మాదే అంటోంది బీజేపీ. అదేంటి హంగొస్తే అధికారం బీజేపీకి ఎలా సాధ్యం? లెక్కలు ఏమాత్రం కుదరడం లేదే అని మనకు అనిపించవచ్చు, కానీ వాళ్ళ లెక్కలు ఎలా ఉన్నాయో, వాళ్ళు ఎలాంటి లెక్కలు వేసుకుంటున్నారో మాత్రం అర్థం కావడం లేదు. ఓవైపు షెడ్యూల్ విడుదలైంది, అందరికంటే ముందే ఎప్పుడో బీఆర్ఎస్ అభ్యర్థులను ప్రకటించేసింది. కేసీఆర్ ఒక 5-6 మినహా అందరినీ అనౌన్స్ చేసేసారు, చాలామందికి బి ఫామ్లు కూడా ఇచ్చారు. కాంగ్రెస్ కాస్తంత ఆలస్యంగానైనా సరే దాదాపుగా సగం మంది క్యాండిడేట్లను అనౌన్స్ చేసేసింది, కానీ ఏమాత్రం కూడా చడి చప్పుడు లేనిది మాత్రం బీజేపీలోనే. టికెట్ల ప్రకటన సంగతి అలా ఉంచితే టికెట్ల కోసం పోటీ పడడం కానీ ఆ పార్టీ దగ్గర పార్టీ కార్యాలయాల దగ్గర హడావుడు కానీ ఏమాత్రం కూడా కనిపించట్లేదు. అసలు ఏం జరుగుతుంది బీజేపీలో? తెలంగాణ బ్యాటిల్ గ్రౌండ్లో రేసులో ఉన్నవి మూడే మూడు పార్టీలు, బీఆర్ఎస్, బీజేపీ, కాంగ్రెస్. ఈ మూడు పార్టీల మధ్య పోటీ తీవ్రంగా ఉండడం వల్లే హంగు వస్తుందని సర్వేలు చెప్తూ ఉన్నాయి. తెలంగాణలో హంగు ఖాయం, బీజేపీనే ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయబోతోందని ఆ పార్టీ ముఖ్య నేత జాతీయ ప్రధాన కార్యదర్శి బిఎల్ సంతోష్ పార్టీ నేతలతో చెప్తూ ఉన్నారు. అంటే హంగు వరకు ఓకే, కానీ బీజేపీ ప్రభుత్వం ఎలా ఏర్పాటు చేస్తుంది అన్నదే కనీసం ఆ పార్టీ నేతలకు కూడా అంతుపట్టినటువంటి విషయం ఇది. నెంబర్లు ఎలా ఉన్నా సరే తెలంగాణలో బీజేపీ, బీఆర్ఎస్, కాంగ్రెస్ ఈ మూడే మొదటి మూడు స్థానాల్లో ఉండే అవకాశం ఉంది. నెంబర్ 1, 2, 3 ఎవరనే విషయాన్ని పక్కన పెడితే ఈ మూడే మొదటి స్థానాల్లో ఉంది. మరి బీజేపీ 60 స్థానాలు, మ్యాజిక్ నెంబర్ అయినటువంటి 60 స్థానాలకు దగ్గరలో వస్తుందని ఏ సర్వే కూడా చెప్పడం లేదు. అలాంటి పరిస్థితుల్లో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తామని బీజేపీ ఎలా చెబుతోంది? ఒకవేళ హంగు వచ్చి కాంగ్రెస్, బీఆర్ఎస్ మొదటి రెండు స్థానాల్లో నిలిచినా కానీ ఆ రెండు పార్టీల మధ్య పొత్తు కుదిరేటువంటి పరిస్థితి లేదు, కాబట్టి ఖచ్చితంగా వాళ్ళతో ఎవరూ కలవకపోతే బీజేపీకి ప్రభుత్వానికి ఏర్పాటు చేసేటువంటి అవకాశం వస్తుంది. ఒకవేళ బీజేపీ ప్రభుత్వం ఏర్పాటు చేయాల్సినటువంటి అవకాశం వస్తే వాళ్ళు కలిసేది ఎవరితో? ఇదే ఇప్పుడు ప్రధానమైనటువంటి ప్రశ్న. బీజేపీకి కావలసినటువంటి ఆ మిగిలిన స్థానాలను ఇచ్చేదెవరు? ఇదే క్వశ్చన్. కాంగ్రెస్, బీజేపీ ఎట్టి పరిస్థితుల్లో కలవు, ఎందుకంటే జాతీయ స్థాయిలో వైరం ఉంది, సైద్ధాంతికంగా కూడా కలిసేటువంటి పరిస్థితి లేదు. బీజేపీ, బీఆర్ఎస్ల మధ్య ప్రస్తుతానికి తేడాగా ఉంది, కానీ జనాలకు దీనిపై చాలా అనుమానాలు ఉన్నాయి. కాంగ్రెస్ అయితే ఆ రెండు పార్టీలు ఒకటే అని కూడా చెప్తుంది. ఇక మిగిలింది మజ్లిస్. మజ్లిస్కు మహా అంటే 7-8 స్థానాలు మ్యాక్సిమం. వాళ్ళు బీజేపీతోటి బహిరంగంగా పొత్తుకు వెళ్ళేటువంటి అవకాశం ఏమాత్రం కూడా లేదు. మరి బిఎల్ సంతోష్ ఏ ఉద్దేశంతో ఈ మాట అన్నారు, తమ ప్రభుత్వం ఏర్పాటవుతుంది, అది కూటమి ప్రభుత్వం ఏర్పాటవుతుందని? ప్రస్తుతానికి ఎన్డీఏలో ఉన్నటువంటి తెలుగు పార్టీ జనసేన ఉందో లేదో అన్నట్లుగా ఆ పార్టీతో పొత్తు ఉంది ప్రస్తుతానికైతే. ఇక ఎన్డీఏలోకి వస్తుందనుకున్నటువంటి పార్టీ తెలుగుదేశం. వస్తుందో రాదో తెలియలేదు, కానీ అది ఇంకా తేలకుండానే ఉంది. ఒకవేళ వచ్చి పోటీ చేసినా ఇప్పుడు తెలంగాణలో తెలుగుదేశం జనసేన ప్రభావం ఎంత, వాళ్ళు ఎన్ని సీట్లను ప్రభావితం చేయగలుగుతారు అన్నది పెద్ద ప్రశ్న. ఎన్డీఏలోకి చంద్రబాబు వస్తారని చాలా కాలం నుంచి కూడా మాటలు వినిపిస్తూనే ఉన్నాయి, ప్రచారం జరుగుతూ ఉంది. కానీ చంద్రబాబు మాత్రం ఎన్డీఏ నేతలతోటి మీటింగులకు ప్రయత్నిస్తూనే ఉన్నారు, కానీ పొత్తు విషయం మాత్రం కాలమే నిర్ణయిస్తుందంటూ కాలక్షేపం చేస్తూ వచ్చారు చాలా కాలంగా. కానీ చంద్రబాబు అంటే పడని బీజేపీ నేతలు మాత్రం బీజేపీ పొత్తులకు ఒప్పుకోవడం లేదని, టీడీపీ ఆ ప్రయత్నాలు చేస్తుందని, ఎన్డీఏలో చేరడానికి చంద్రబాబు నానా తంటాలు పడుతున్నారని ఆ బీజేపీ నేతలు కొంతమంది ప్రచారం చేసుకుంటూ వచ్చారు, తెలంగాణ వాళ్ళు లేకపోతే ఆంధ్ర వాళ్ళు. అయితే చివరిసారిగా అమిత్ షాతో జరిగినటువంటి మీటింగ్ అనేది చాలా కీలకంగా మారింది. చంద్రబాబు అమిత్ షాతో కలిసినటువంటి మీటింగ్ చాలా కీలకంగా మారింది. అదే అక్కడే తేడా జరిగింది అనేటువంటి ప్రచారం జరుగుతుంది. ఏంటంటే ఎన్నికలు అయిన తర్వాత పొత్తులకు వస్తానని చంద్రబాబు చెప్పారని ఈ మాట బీజేపీకి నచ్చలేదన్న మాట బయట వినపడుతుంది. ఎందుకంటే ఎన్నికలు అయిపోయిన తర్వాత ఎవరైనా పొత్తులకు వస్తారు, కానీ ఎన్నికలకు ముందే వీలైనన్ని ఎక్కువ సీట్లు తీసుకోవాలన్నది బీజేపీ స్ట్రాటజీ. ఎందుకంటే వాళ్ళు జగన్మోహన్ రెడ్డితో కూడా పొత్తు కోసం ట్రై చేశారు. ఎందుకంటే ఎన్నికలకు ముందే ఎన్డీఏలో చేరాలని జగన్మోహన్ రెడ్డిని అడిగారు, అలా పొత్తు పెట్టుకొని వీలైనన్ని ఎక్కువ సీట్లు వైఎస్ఆర్సీపీ ద్వారా తీసుకుందాం అనుకున్నారు, దానికి జగన్మోహన్ రెడ్డి ఒప్పుకోలేదు. అలాగే టీడీపీతో కూడా అదే బేరం పెట్టారు, చంద్రబాబు కూడా అదే మాట చెప్పడంతో బీజేపీకి నచ్చలేదు. ఆ తర్వాత కొన్ని రోజులకే చంద్రబాబు నాయుడు అరెస్టు కావడం అనేది కేవలం యాదృచ్ఛికం అనుకోవాలేమో. మరి ఎన్నికల తర్వాత కలుస్తానని చెప్పడంతో పాటు ఆయన పొత్తుకు సంబంధించి కొన్ని షరతులు కూడా చెప్పారనే మాట వినిపిస్తుంది టీడీపీ వర్గాల నుంచి. ఎందుకంటే
చంద్రబాబు అరెస్ట్ జరిగింది అంటే కేంద్రం సహకారం లేకుండా జరిగిందని తెలుగు రాష్ట్రాల్లో ఎవరూ కూడా నమ్మేటువంటి పరిస్థితి లేదు. పార్టీ నాయకులే కాదు సామాన్య జనం కూడా నమ్మేటువంటి పరిస్థితి లేదు. వైఎస్ఆర్సీపీకి బీజేపీ అధినాయకత్వం అండగా ఉంటుంది అన్నటువంటి విషయం టీడీపీ ఆరోపిస్తూనే ఉంది, వాళ్ళు నమ్ముతూనే ఉన్నారు. దీనికి సంబంధించి వైఎస్ఆర్సీపీకి దూరంగా జరగాలి, దూరంగా జరిగినట్లు స్పష్టంగా ఒక కనిపించాలి అని చంద్రబాబు చెప్పారని, కానీ బీజేపీ ఈ విషయంలో విమర్శలు చేసిన తప్పితే వైఎస్ఆర్సీపీ మీద యాక్షన్లోకి దిగలేదు. ఈ విషయాన్ని చంద్రబాబు ప్రస్తావించారు, వైఎస్ఆర్సీపీతో పూర్తిగా తెగతెంపులు చేసుకోవాలన్నట్లుగా మాట్లాడారు అన్న విషయం కూడా బయటకు వచ్చింది. అయితే ఇది ఇలా జరుగుతుండగానే తెలంగాణలో ఎన్నికలు ముంచుకొచ్చాయి. ఎన్టీఆర్కు సంబంధించి 100 రూపాయల నాణ్యం విడుదల సందర్భంగా రాష్ట్రపతి భవన్ నిర్వహించినటువంటి కార్యక్రమంలో పాల్గొన్నటువంటి చంద్రబాబు నాయుడు అక్కడ ఢిల్లీలో మీడియాతో మాట్లాడుతూ తెలంగాణలో బీజేపీతో పొత్తుకు సంబంధించి సమయం మించిపోయిందన్నారు. అంటే ఆయన ఒక పాసింగ్ రిమార్క్ చేశారు, స్పష్టంగా చెప్పకపోయినా ఇప్పుడు సమయం మించిపోయింది కదా, చాలా దూరం వచ్చేసి అన్నట్లుగా మాట్లాడారు. అంటే ఏంటి, తెలంగాణలో పొత్తు పెట్టుకునేది లేదని ఒక రకంగా చెప్పేసినట్లే. రాజకీయ పార్టీల పొత్తుకు సంబంధించి సమయం మించిపోవడం అంటూ ఏముండదు. ఎలక్షన్ రేపనంగా కూడా ఇవాళ పొత్తు పెట్టుకునేటువంటి పరిస్థితి ఉంటుంది. నామినేషన్లు వేసినా, అభ్యర్థుల ప్రకటన జరిగినా ఏదో ఒక పార్టీకి కొంతమంది మద్దతు ఇవ్వచ్చు, ఆ పార్టీ అభ్యర్థులకు ఓట్లేయమని చెప్పొచ్చు. చెప్పిన పరిస్థితులు ఇంతకుముందు చాలా సందర్భాల్లో జరిగాయి. అయినా కానీ చంద్రబాబు అలా అన్నారంటే పొత్తులు ఆయనకి ఇష్టం లేదనుకోవాలి తెలంగాణలో. అలాగే ఎన్డీఏలోనే ఉన్నానని ప్రకటన చేసేటువంటి జనసేన చీఫ్ పవన్ కళ్యాణ్ కూడా తెలంగాణలో బీజేపీతో పొత్తుల గురించి ఎప్పుడు స్పష్టంగా మాట్లాడలేదు. ఎందుకంటే ఆయన ఆంధ్ర గురించి మాట్లాడారు కానీ తెలంగాణ గురించి మాట్లాడలేదు. తెలంగాణ బీజేపీతోటి సంప్రదించకుండానే 32 అసెంబ్లీ నియోజకవర్గాలకు సంబంధించి ఇన్ఛార్జీల పేర్లను ఆయన ప్రకటించారు. అంటే ఓ రకంగా వీళ్ళు పార్టీ అభ్యర్థులు అనుకోవాలి, వాళ్ళే అభ్యర్థుల క్యాండిడేట్లుగా ఆయన అనౌన్స్ చేసినట్లు అనుకోవచ్చు. ఇవన్నీ కూడా దాదాపుగా సెటిలర్లు ఎక్కువగా ఉండేటువంటి నియోజకవర్గాలు. ఏపీలో టీడీపీతో పొత్తు ఉంటుందని ప్రకటించారు, కానీ తెలంగాణలో టీడీపీతో కలుస్తామని కూడా జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ చెప్పలేదు. అలాగే టీడీపీతో కూడా సంప్రదించకుండానే ఆయా నియోజకవర్గాల్లో ఆయన ఇన్ఛార్జీలను అనౌన్స్ చేశారు. అంటే దీని అర్థం ఏంటంటే తెలంగాణలో పొత్తులకు సంబంధించి బీజేపీ జనసేన మధ్య కానీ, టీడీపీ జనసేన మధ్య కానీ, టీడీపీ బీజేపీ మధ్య కానీ ఎవరి మధ్య కూడా ఎలాంటి కోఆర్డినేషన్ లేదనుకోవాలి. ఇక నామినేషన్ తేదీలు కూడా దగ్గర పడుతున్నాయి. పొత్తుల గురించి ఏమీ తేలడం లేదు, తేలకపోవడంతో చివరకు మొత్తానికి తెలంగాణ బీజేపీ నేతలు కిషన్ రెడ్డి, లక్ష్మణ్లు బుధవారం పవన్ కళ్యాణ్ కలిశారు, జనసేన పార్టీ కార్యాలయంలో కలిశారు. మరి ఈ చర్చల ఫలితం ఏంటన్నది బయటికి రాలేదు, కానీ పవన్ కళ్యాణ్ పార్టీ కార్యాలయం నుంచి ఒక ప్రెస్ నోట్ మాత్రం బయటకు వచ్చింది. దాని సారాంశం ఏంటంటే మేము 30 సీట్లలోనైనా పోటీ చేయకపోతే మా వాళ్ళు ఒప్పుకునేలా లేరు అన్నది దాని సారాంశం. జనసేన ప్రెస్ నోట్ చెప్తుంది అదే. అంటే దీని అర్థం ఏంటి, మేము 30 సీట్లకు పోటీ చేస్తామని జనసేన బేరం పెట్టినట్లుగా అర్థం చేసుకోవాలి. మరి ఇంతవరకు ఎలక్షన్లో బలం నిరూపించుకున్నటువంటి జనసేన, తెలంగాణలో ఎప్పుడు పోటీ చేయనటువంటి జనసేన 30 సీట్లు అడిగితే తెలంగాణలో కేడర్ కూడా ఉన్నటువంటి తెలుగుదేశం పార్టీ ఎన్ని సీట్లు అడగొచ్చు, బీజేపీ ఎన్ని సీట్లలో పోటీ చేస్తుంది, ఇదే ప్రశ్న. జనసేన సంగతి పక్కన పెడితే ఇప్పుడు తెలుగుదేశం బీజేపీ ఒకదానికొకటి మ్యూచువల్గా డిపెండ్ అయినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఎందుకంటే ఆంధ్రాలో తెలుగుదేశం పార్టీ పరిస్థితి మెరుగైందనుకున్నటువంటి తరుణంలో, తెలుగుదేశం పార్టీ బహిరంగ సభలన్నీ హిట్ అవుతున్నటువంటి తరుణంలో ఆ పార్టీ అధినేత చంద్రబాబును అరెస్ట్ చేశారు. కేంద్ర పెద్దల సహకారం లేకుండా ఇది చేసి ఉంటుంది వైఎస్ఆర్సీపీ అని ఎవ్వరూ నమ్మడం లేదు, ఆయన జోలికి వెళ్ళి ఉంటారని ఎవరు అనుకోవడం లేదు. ఇలాంటి పరిస్థితుల్లో, ఇలాంటి క్లిష్ట పరిస్థితుల నుంచి బయటికి రావాలంటే కేంద్రం సహకారం కావాలి అని తెలుగుదేశం కూడా కోరుకుంటుంది. వాళ్ళు ఉన్నటువంటి సిచ్యువేషన్ అలాంటిది కాబట్టి అక్కడ బీజేపీ డిమాండింగ్ పొజిషన్లో ఉంది. అట్ ది సేమ్ టైం తెలంగాణలో చంద్రబాబు అరెస్టు తర్వాత టీడీపీ యాక్టివేట్ అయింది. మొన్నటి వరకు స్లీపింగ్ మోడ్లో ఉన్నటువంటి టీడీపీ యాక్టివేట్ అయింది. చంద్రబాబు అరెస్టుకు నిరసనగా ఆయన అభిమానులు కానీ, లేకపోతే తెలుగుదేశాన్ని అభిమానించేటువంటి సెటిలర్స్ కానీ, వీళ్ళందరూ కూడా పాత తెలంగాణ టీడీపీ అభిమానులు కానీ, వీళ్ళందరూ కూడా చంద్రబాబు అరెస్టుకు నిరసనగా రోడ్లపైకి వచ్చారు. దీంతో ఒక్కసారిగా ఒకరికొకళ్ళు యాక్టివేట్ అవడంతో తెలుగుదేశం కన్సిడరబుల్ పొజిషన్లో తెలంగాణలో కనిపిస్తుంది. అలా బయటకు రావడమే కాదు, వైఎస్ఆర్సీపీతో పాటు వైఎస్ఆర్సీపీకి మద్దతు, తెర వెనుక మద్దతు ఇస్తుందన్నటువంటి భావిస్తున్నటువంటి బీఆర్ఎస్ పార్టీపై, అలాగే కేంద్ర సహకారం లేకుండా ఇది జరగదని అనుమానంతో బీజేపీ పార్టీపై కూడా వాళ్ళందరూ భగ్గుమంటున్నారు. ఇలాంటి తరుణంలో వైఎస్ఆర్సీపీని కంట్రోల్ చేసి
చంద్రబాబు బయటకు రావడానికి సహకరిస్తే ఆ పాజిటివిటీని తెలంగాణలో ఉపయోగించుకునే అవకాశం బీజేపీకి వస్తుంది. ఇప్పటివరకైతే జనసేనతో మాట్లాడారు కానీ టీడీపీతో సంప్రదింపులు జరుపుతున్నారా లేకపోతే జరుపుతారా అన్న విషయంపై ఎలాంటి స్పష్టత లేదు. ఒకవేళ హంగు వస్తే మేమే ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తాము అంటూ బీజేపీ నేతలు చేస్తున్నటువంటి మాటలకు ఆంతర్యం ఏంటి? బీజేపీ టీడీపీ జనసేన కలిసే పోటీ చేస్తాయా, ఈ కూటమి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తుంది అని అనుకుంటున్నారా, అదే వాళ్ళ ఆంతర్యమా లేకపోతే చివరి నిమిషంలో కేసీఆర్తో కలుస్తారా అన్నది చూడాలి. మరి ఆ పార్టీ నేతలేమో తొందరగా ఏ విషయం తేల్చడం లేదు. ఇప్పటికే రేసులో గుర్రాలన్నీ కూడా పరిగెడుతుంటే బీజేపీ వాళ్ళు మాత్రం ఇంతవరకు ట్రాక్ మీదకే రాలేదు.